పిచ్చుకున్న క్షతగాత్రుడు తిరిగి కొంతకాలానికి చికిత్సకు రావడం 30 ఏళ్లుగా జరుగుతుందని, వాటి నిర్మూలన కోసం కొత్త వరవడికను తీసుకువచ్చినట్లు రమేష్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స చేపించుకున్న రోగులు ఆరోగ్య సమస్యలను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. రోగులకు 24 గంటలు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు వారు తెలిపారు. మొదట 4 వారాల్లో మంచి ఫలితాలు వచ్చాయని వారు వివరించారు. అరుదైన చికిత్సలు, చికిత్స అనంతరం రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నూతనంగా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. నూతనంగా ప్రారంభించి విజయం సాధించినందుకు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా దక్కాయని తెలిపారు. మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సో ఈరోజు ఏంటంటే ఎప్పట్లాగా రొటీన్ ప్రెస్ మీట్ కాదు. అంటే మేము ఇద్దరిలో గత రేర్ సర్జరీ కానీ లేకపోతే కొత్త ఎక్విప్మెంట్, వెరీ మోడర్న్ ఎక్విప్మెంట్ ఇచ్చినప్పుడు లేకపోతే అట్లా మేము ప్రజెంట్ చేస్తున్నాం. కాకపోతే ఈసారి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అనేది 3-9 అంటాం అన్నమాట. సో 3-9 అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ 30 ఇయర్స్లో మా ప్రాక్టీస్లో మేము పేషెంటు, సీరియస్ పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు వారికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇస్తామంటే, ఇదిగో ఫలానా ఈ ఫోన్ నెంబర్, సెల్ నెంబర్కి మీరు కాల్ చేయండి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ అపాయింట్మెంట్ డేట్ ఇస్తాం. కానీ వరల్డ్ అంతా ఇప్పుడు గమనించింది ఏంటంటే, క్రిటికల్ పేషెంట్స్, అది హార్ట్ కేస్ కావచ్చు, బ్రెయిన్ కేస్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ సర్జరీ, కడుపు సర్జరీ కానీ ఏదైనా సరే చేసిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత మొట్టమొదట నెల 15 రోజుల్లో ఆ టైప్ ఆఫ్ ది ప్రాబ్లమ్ని బట్టి 10-20% ఆఫ్ ది పేషెంట్స్ హూ ఆర్ డిశ్చార్జ్డ్ ఆర్ అడ్మిటెడ్ అగైన్, ఏదర్ 2 డేస్ అవ్వచ్చు, 3 డేస్ అవ్వచ్చు, ఆర్ మేజర్ కాంప్లికేషన్ తావచ్చు. అది జరుగుతూ ఉంది ప్రతి హాస్పిటల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ కారణాలు విశ్లేషిస్తే ఏమవుతా ఉందంటే, చాలామంది మనం ఒకసారి డిశ్చార్జ్ చేసిన తర్వాత సెకండ్ విజిట్ వచ్చేలోపు కొన్ని కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చినా, సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినా ఈసారి విజిట్కి వెళ్ళినప్పుడు చూడొచ్చు, చెప్పొచ్చు అని వాళ్ళకి తెలియక, లేకపోతే మెడిసిన్స్ పూర్తిగా వాళ్ళు ఒక 4 రోజులు వాడి ఒక డోస్ మిస్ అవ్వడం లేకపోతే ఇట్లా చేయడం, ఈ అంటే తర్వాత ఆహార విషయంలో కానీ మిగతా అన్ని కూడా వాళ్ళు కంట్రోల్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల, కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఎర్లీగా ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల వాళ్ళు రీఅడ్మిషన్ రేటు ఇంత జరుగుతూ ఉంది ప్రపంచం అంతా. అయితే దీన్ని మేమేం చేసామంటే 3-9 అనే ఈ కాన్సెప్ట్లో పేషెంట్ని మొట్టమొదట 6 వారాల్లో 7 సార్లు కాంటాక్ట్ చేస్తాం పేషెంట్ని. ఆ కాంటాక్ట్ అనేది ఏంటంటే, సెకండ్ డే టెలిఫోన్ చేస్తాం, పేషెంట్ ఎలా ఉన్నారు ఏంటి కనుక్కోమంటాం. అట్లాగే 3rd డే ఫిజికల్గా పేషెంట్ని, సిక్ పేషెంట్ ఫిజికల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మన వాళ్ళు ఎగ్జామ్ చేసి ఎట్లా ఉంది ఏంటని చెప్పి అవసరమైతే ఇక్కడ కన్సల్టెంట్తో ఫేస్ టైంలో మాట్లాడిస్తారు. సో 3rd డే అయిపోయిన తర్వాత 7th డే అంటే మళ్ళీ ఆఫ్టర్ 4 డేస్ వీ విల్ అగైన్ కాంటాక్ట్ దెమ్ అండ్ జస్ట్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ టేకింగ్ మెడిసిన్స్ ఆర్ ఎనీ మైనర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయని. 7th డే తర్వాత 12th డే అంటే ఒక్కొక్క రోజు పెరుగుతూ ఉంటుంది, 7+5=12, 12+6=18, 18+7=25, 25+8=33, +9=42. సో అంటే ఒక్కొక్క రోజు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళ కాంటాక్ట్ పాయింట్కి. సో 42 డేస్ అయ్యేసరికి, ఆల్మోస్ట్ 6 వీక్స్ అయ్యేసరికి, మోస్ట్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ఏవైతే మామూలుగా డిశ్చార్జ్ అయిన తర్వాత వస్తాయో వాటిలన్నింటినీ కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్, ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ ఏమవుతుందో అని కొంతమంది భయంతో వెళ్తారు డిశ్చార్జ్. తర్వాత ప్రతి తెచ్చిన దానికి కొంతమంది వైఫ్లు కానీ లేకపోతే స్పౌసెస్ ఎవరైనా కంగారు పడుతూ ఉంటారు. కొంతమంది పెద్ద కంప్లైంట్ అయినా సరే చిన్న కంప్లైంట్ అది వార్నింగ్ సిగ్నల్ అయిందా అని గుర్తించరు. సో దీనివల్ల బాగా పెరిగిన తర్వాత వస్తారు. కొంతమంది ఎల్లుండే కదా అపాయింట్మెంట్ చూద్దాం, ఈ 2 రోజులు చూద్దాం లేని టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మేము కంట్రోల్ చేయగలిగి నవంబర్ 2016లో దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత మేము దాదాపు ఒక 20-25% రీఅడ్మిషన్ రేట్ తగ్గించగలిగాం. అంతేకాకుండా కొన్ని కాంప్లికేషన్స్ని నివారించగలగటం జరిగింది, అంటే ఇంటి దగ్గర కొన్ని కొన్ని మనం ఐడెంటిఫై చేసి. సో దీనివల్ల ఇది ఆల్మోస్ట్ పేషెంట్ డిశ్చార్జ్ అయినా వాళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ హాస్పిటల్ రౌండ్ ది క్లాక్. ఇది కాకుండా వాళ్ళకి మేము సెంట్రల్ కమాండ్ స్టేషన్ ద్వారా 24 అవర్స్ ఎనీ టైమ్ దే వాంట్ దే కెన్ గివ్ ఏ కాల్ టు ది సెంట్రల్ కమాండ్ సెంటర్. అక్కడి నుంచి వాళ్ళు అవసరాన్ని బట్టి కన్సల్టెంట్కి మేము ఇచ్చేస్తాం అన్నమాట. సో వాళ్ళు కనెక్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ సలహా కానీ ఇస్తాం. సో ఇదంతా కూడా మేము ఫ్రీగా చేశాము. ఈ 6 వీక్స్ కూడాను
ఈ 7 విజిట్స్ కూడా మేము ఉచితంగా వాళ్ళకి ఈ వైద్య సర్వీసులు అందించడం జరిగిందనమాట. అంటే ఇదివరకులాగా షార్ట్ లేకపోతే టెలిఫోన్ ఇచ్చి మీరే చేయండి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అనే కంటే కూడా మనం ప్రోయాక్టివ్గా ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్, వాళ్ళ హ్యాపీనెస్ లెవెల్ పెరగడమే కాక కాంప్లికేషన్ రేట్ కూడా తగ్గినట్టుగా మేము ప్రూవ్ చేశామన్నమాట మా స్టాటిస్టిక్స్ ద్వారా. సో అక్కడి నుంచి కూడా వాళ్ళ స్పెషల్ టీమ్ వచ్చింది, ఈ ఢిల్లీ నుంచి ఫిక్కీ నుంచి స్పెషల్ టీమ్ వచ్చి వాళ్ళు ఫిజికల్గా అన్ని రికార్డ్స్ అవన్నీ కూడా వెరిఫై చేశారు మేము చేసే మెథడాలజీ. ఇది అక్కడ మాకు కే ఆరోగ్య పార్ట్నర్స్, నాలెడ్జ్ పార్ట్నర్స్, కే ఆరోగ్య అని యుఎస్ నుంచి వచ్చింది టీము. సో వాళ్ళు నాలెడ్జ్ పార్ట్నర్స్ అనమాట. సో రవికిరణ్ తర్వాత ఇక్కడ నుంచి డాక్టర్ మమత, వీళ్ళు దే ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఢిల్లీ వెళ్ళి ప్రజెంట్ చేసిన తర్వాత అక్కడ చాలా మంది హాస్పిటల్స్, ఆల్ దీస్ బిగ్గర్ హాస్పిటల్స్, దే ఆర్ క్వైట్ ఇంప్రెస్డ్ అండ్ మోస్ట్ నౌ అందరూ కూడా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని అక్కడి నుంచి వచ్చినటువంటి సీఈఓలు కానీ అక్కడ డైరెక్టర్స్ కానీ వాళ్ళంతా కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అండ్ ఇది ప్రపంచవ్యాప్తంగా మా ఉద్దేశం, మేము ఎందుకు ఇట్లాగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు అరేంజ్ చేసామంటే ఇది డెఫినెట్గా మేము ఒక పైలట్ ప్రాజెక్ట్. మాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఈ 6 వీక్స్ ఈ విధమైనటువంటి 7 ఫాలోఅప్స్ అనేది మాకు తెలిసి అయితే లేదు ఈ టైప్ ఆఫ్ 329 అనే ప్రోగ్రాము. ఇది గనక ప్రతి ప్రపంచంలో ప్రతి చోట డిశ్చార్జ్ అంటే అందరికీ అక్కర్లేదు, సింపుల్ చిన్న వాటికి అక్కర్ల, ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు కానీ లేకపోతే పక్షవాతం కానీ ప్రాబ్లమ్స్ ది పేషెంట్స్ ఆర్ ఫేసింగ్ అని. సో మెయిన్గా ఈ పోస్ట్ డిశ్చార్జ్ పేషెంట్స్ని ఇది ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉంది కాబట్టి ఇది మనం హ్యాండిల్ చేయడానికి ఒక మార్గం దొరికింది. అట్లాగే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అదర్ థింగ్ విచ్ యూ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇన్, దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ పేషెంట్స్ ఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అని కానీ మా దృష్టికి ఇప్పుడే కాదు తర్వాత అయినా సరే మీరు ఇక్కడ మా సీఓ ఉన్నారు గోపికృష్ణ గారు, సో తన దృష్టి కనుక తీసుకొస్తే వీల్ ట్రై టు ఫైండ్ అవుట్ సొల్యూషన్. ఇమీడియట్గా జరగకపోవచ్చు కానీ మ్యాక్సిమం మనం కొంత డెఫినెట్గా ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 30 ఇయర్స్లోకి ఎంటర్ అయ్యాం మేము ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి. ఈ 30th ఇయర్లో ఎంటర్ అయిన సందర్భంగా ఈ ఇయర్ లాంగ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. సో విచ్ ఆర్ మోర్ రిలేటెడ్ అండ్ మోర్ పేషెంట్ సెంట్రీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఎలా తీసుకురావాలి అనేది కూడా దాని మీద కూడా మేము దృష్టి పెట్టాం. సో ఎక్కడెక్కడ కాస్ట్ కట్ చేయొచ్చు, పేషెంట్ బిల్లింగ్ ఆ ఆస్పెక్ట్స్లో కూడా మేము ఎక్సర్సైజ్ చేస్తాం అన్నమాట. ఈ ఇయర్లో వీల్ బ్రింగ్ ఇన్ సిగ్నిఫికెంట్ చేంజ్, అంటే బాగా సిక్ అవసరమైన వాళ్ళకి తర్వాత దాన్ని బట్టి మనం ఆ ట్రీట్మెంట్ మోడాలిటీ కూడా మేము మోడిఫై చేసి చేస్తున్నాం అన్నమాట. ఈవినింగ్ నోబడీ ఈజ్ అవైలబుల్, డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరు పెద్దగా ఉండరు. అండ్ నైట్ టైం అసలు వాళ్ళు ఎవరు అటెండ్ కూడా కావటం లేదు, ఎందుకంటే రిస్క్ లేకపోతే ఏదైనా కాంప్లికేట్ అయితే ప్రాబ్లమ్ ఎందుకు వెళ్ళిపోండి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ పేరెంట్స్ పంపించేస్తున్నారు. ఇది దీన్ని ఫోకస్ చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు అడ్రస్ దిస్ అండ్ డెఫినెట్లీ విల్ బ్రింగ్ ఇన్ సమ్ చేంజ్ విత్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్. ఆల్రెడీ మేము గత 5 సంవత్సరాలుగా టెలిమెడిసిన్ సెంటర్స్ ద్వారా కొన్ని ఏరియాస్లో చేస్తున్నాము, కానీ ఇంకా దీన్ని ప్రతి డాక్టర్కి ఒక ఎమర్జెన్సీ యాప్ ఇచ్చి ఎమర్జెన్సీలో వాళ్ళు మా సెంట్రల్ కమాండ్ స్టేషన్ కాంటాక్ట్ చేస్తే మేము ఇమీడియట్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా సరే, మెడికల్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినా సరే మా కన్సల్టెంట్ దే విల్ బి కమింగ్ ఇన్ టచ్ విత్ దెమ్ 24 అవర్స్ రౌండ్ ది క్లాక్. మా దగ్గర దాదాపు ఇప్పుడు ఒక 50 మంది డాక్టర్స్ని ఈ పర్పస్ కోసమే పెట్టారన్నమాట, టెలిథ్రాంబోలైసిస్ దీనికి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఈ ఇయర్లో మేము చేయబోతున్నాం అన్నమాట.